ఓకే హాయ్ అందరికీ ఈ రోజు స్మాక్ డౌన్ అయిపోయినప్పటి నుండి చాలా మంది ఫ్యాన్స్ లో ఒకే ఒక డౌట్ ఉందన్నమాట అది ఏంటంటే ఇప్పుడు మన రైన్స్ పాల్ హేమన్ కి కాల్ చేసినప్పుడు ఆ కాల్ ఎందుకు కలవలేదు అంటే అది నాట్ రీచబుల్ అండ్ ఆ నెంబర్ సర్వీస్లో లేదని ఎందుకు చెప్పింది అని చాలా మంది ఫ్యాన్స్ లో డౌట్ ఉంది అన్నమాట దాని గురించి ఈ వీడియోలో మాట్లాడబోతున్నాం అండ్ దానిపైన కొన్ని రూమర్స్ అయితే వచ్చినాయి సో ఆ రూమర్స్ ఏందో ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం వీడియో చాలా అంటే చాలా బాగుంటుంది లాస్ట్ వరకు వీడియోని కంపల్సరీ చూడండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన రోమన్ రేన్స్ రసెల్మేనియా ఫార్టీలో తన చాంపియన్షిప్ ని లాస్ అయిన తర్వాత సో మనకి స్మాక్ డౌన్ లో కనిపించలేదు రోమన్ రెయిన్స్ సమ్మర్ స్లామ్ లో రిటర్న్ చేసినాడు అండ్ దీని మధ్యలో సో మనకి రసెల్మేనియా ఫార్టీ అండ్ సమ్మర్ స్లామ్ మధ్యలో మన బ్లెడ్ ల్యాండ్ లో చాలా జరిగింది మన పాల్ హెమన్ రోమన్ రేన్స్ సైడే ఉన్నారు అండ్ ఒక స్మాక్ డౌన్ లో రసెల్మేనియా ఫార్టీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్మాక్ డౌన్ లో మన పాల్ హెమన్ రోమన్ రేన్స్ తో మాట్లాడడానికి ట్రై చేసినాడు కాల్ మాట్లాడడానికి ట్రై చేసినాడు అప్పుడు మన సోలో ఏం చేసిండు ఆ ఫోన్ ని మొత్తం పగల కొట్టేసిండు ఫోన్ కింద పడేసి తొక్కేసిండు అన్నమాట సో ఆ ఫోన్ మొత్తం ఖరాబ్ అయిపోయింది మన పాల్ హేమన్ ఫోన్ మొత్తం ఖరాబ్ అయిపోయింది అండ్ దాని తర్వాత రోమన్ రైన్స్ అండ్ పాల్ హేమన్ మధ్య ఎటువంటి ఇంటరాక్షన్ జరగలేదు అండ్ రోమన్ రైన్స్ కూడా మనకి స్మాక్డౌన్ లో రాలేదు అన్నమాట అండ్ మన పాల్ హీమన్ క్లియర్ గా చెప్పిండు స్మాక్డౌన్ లో అంటే కొన్ని స్మాక్డౌన్ లో క్లియర్ గా చెప్పిండు నేను బ్రసల్ మీనియా ఫార్టీలో రోమన్ రిన్స్ టైటిల్ ఓడిపోయినప్పటి నుండి తనతో నేను మాట్లాడలేదు అసలు నేను రోమన్ రీన్స్ తోనే మాట్లాడలేదు అని మన పాల్ హీమన్ క్లియర్ గా చెప్పిండు అండ్ దాని తర్వాత మనకిప్పుడు రోమన్ రీన్స్ ఆయన పాల్ హీమన్ మధ్య ఎటువంటి ఇంటరాక్షన్ అనేది జరగలేదు మన సొలసికో హీమన్ ఫోన్ ని పడగొట్టిండు ఆయన మన పాల్ హీమన్ వేరే నెంబర్ చేంజ్ చేసి ఉండొచ్చు అండ్ అది మన రోమన్ రిన్స్ కి తెలియదు కదా సో ఇప్పుడు ప్రజెంట్ స్టోరీ లైన్ ఆ విధంగా చూపిస్తున్నారు మన పాల్ హేమన్ ఫోను పగిలిపోయింది అండ్ న్యూ నెంబర్ మన రోమన్ రెండ్స్ తెలియదు అన్నట్టుగా మన డబ్బు డబీ అయితే చూపిస్తుంది అనమాట అండ్ ఇప్పుడు మీరు అంటారు అంటే ఇప్పుడు మన రోమన్ రెండుస్ పాల్ హేమన్ స్మాక్డౌన్ బ్యాక్ స్టేజ్ లో ఉన్నారు అండ్ సమ్మర్ స్లామ్ బ్యాక్ స్టేజ్ లో కూడా కలిసిన ఫోటో రివీల్ అయింది అండ్ ఒక ఇంటర్వ్యూ కూడా ఇచ్చినారనమాట మన పాల్ హేమన్ రోమన్ రెండుస్ కలిసి సో అలాంటిది మన పాల్ హేమన్ నెంబర్ మన రోమన్ రెండుస్ తెలియదా అంటే తెలియదు ఎందుకంటే ఇప్పుడు బయట రోమన్ రైన్స్ అండ్ పాల్ హేమన్ ఇంటర్వ్యూ ఇచ్చింది అది బయటనే మన డెబ్యుడబీ స్టోరీ లైన్కి ఎటువంటి సంబంధం ఉండదు సో అది బయట జరిగేది బయటదే అనమాట బట్ మన ఆన్ టీవీ స్టోరీ లైన్కి ఎటువంటి సంబంధం ఉండదు సో ఇప్పుడు మన డెబ్యుడబి ఏం చెప్పాలనుకుంటుందంటే మన పాల్ హేమన్ ఫోన్ ని మన సోలో సిగల పగలగొట్టిండు అండ్ దాని తర్వాత రోమన్ రైన్స్ అండ్ పాల్ హేమన్ మధ్య ఎటువంటి ఇంటరాక్షన్ జరగలేదు ఆన్ టీవీ స్టోరీ లైన్ ప్రకారం సో దానివల్ల మన రోమన్ రైన్స్కి పాల్ హేమన్ కాలు కలవలేదు అన్నట్టుగా మన డబ్యూడబ్యూ అయితే చూపించింది అన్నమాట ఇన్ఫ్యాక్ట్ మన రోమన్ రైన్స్కి మన పాల్ హిమన్ న్యూ నెంబర్ తెలియకపోవచ్చు అండ్ ఇప్పుడు మన డబ్యూడబ్యూ అయితే చూపించలేదు పాల్ హిమన్ అండ్ రోమన్ రైన్స్ మధ్య ఇంటరాక్షన్ని స్మాక్డౌన్ బ్యాక్ స్టేజ్లో కలిసినారు అయినా సరే మనకి ఆంటీవలో చూపించలేదు కదా సో అదన్నమాట అండ్ ఇప్పుడు ఇది కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది సో అది ఏంటంటే ఇప్పుడు మన పాల్ హేమన్ ఫోన్ని మన సోలర్స్ ఎక్కువ పగలగొట్టినారు అండ్ దాని తర్వాత రోమన్ రెండ్స్కి అండ్ పాల్ హేమన్కి ఎటువంటి కనెక్షన్ లేదు కాకపోతే కనెక్షన్ ఉంది అవుట్ సైడ్ డబ్యూడబీ అవుట్ సైడ్ కనెక్షన్ ఉంది అంటే ఆన్టీవీ స్టోరీ లైన్ ప్రకారం ఎటువంటి కనెక్షన్ లేదు పాల్ హేమన్ అండ్ రోమన్ రెండ్స్కి మధ్య సో అందుకనే మన రోమన్ రెండ్స్ పాల్ హేమన్కి కాల్ చేసినప్పుడు ఆ కాలు కలవలేదు సో ఆ నెంబర్ సర్వీస్లో లేదని మనకి చూపించింది అన్నమాట డబ్యూడబ్యూ సో ప్రజెంట్ రూమర్ అయితే ఇలా ఉందన్నమాట దీని ప్రకారం మన పాల్ హేమన్ కాలు కలవలేదు అన్నట్టుగా రూమర్ అయితే వస్తుంది అండ్ ఇంకొక రూమర్ కూడా ఉంది అది ఏంటంటే ఇప్పుడు మన పాల్ హేమన్ రాకుతో కలిసిన కలవచ్చు అంట సో అలా కూడా రూమర్ అయితే ఉందన్నమాట దాని వల్లనే మన రోమన్ రెండ్స్ పాల్ హేమన్ కాలు కలవలేదు అన్నట్టుగా రూమర్ అయితే వస్తుంది అండ్ మన పాల్ హేమన్ వ్రసల్మేనియా ఫార్టీ టైంలో రెండు మొబైల్స్ యూజ్ చేసినారు ఒకటి రోమన్ రిన్స్ అండ్ ఇంకొకటి రాక్కి సో రెండు మొబైల్స్ యూజ్ చేసినారనమాట అండ్ మన సోలో సిక్ మన రోమన్ రిండ్స్ యూజ్ చేసే మొబైల్నే అంటే పగలు అంటే పాల్ హేమన్ రోమన్ రిన్స్ వాడే మొబైల్నే నే బట్ రాక్కి వాడే మొబైల్ని పగలగొట్టలేదు ఇన్ఫ్యాక్ట్ పాల్ హెమన్ అక్కడ రాక్కి వాడే మొబైల్ కూడా తీయలేదు అనుకోండి అది వేరే మ్యాటర్ బట్ అక్కడైతే మన సోలో సికావో రోమన్ రేమ్స్కి అంటే పాల్ హెమన్ మాట్లాడుతున్నాం అంటే పాల్ రోమన్ రీన్స్ అనేటప్పుడు మన రోమన్ రిన్స్ మొబైల్ని అంటే పాల్ హెమన్ రోమన్ రెండ్స్ కోసం యూజ్ చేసే మొబైల్ని పగలగొట్టేసినారు సో అక్కడితో ఆ ఫోన్ ఖతం అయిపోయింది అండ్ దాని తర్వాత రోమన్ రీన్స్కి అండ్ పాల్ హేమన్కి ఎటువంటి ఇంటరాక్షన్ జరగలేదు కాబట్టి సో ఇప్పుడు ఆ కాలు కలవలేదు అన్నట్టుగా రూమర్ అయితే ఉందన్నమాట అండ్ ఇంకొక రూమర్ రాక్ సో రాక్తో మేబీ పాల్ హేమన్ కలవచ్చు అన్నట్టుగా రూమర్ అయితే వస్తుంది సో దానివల్ల మేబీ ఇదొక టీజ్ కావచ్చు సో మన రూమర్ రెండ్స్కి పాల్ హేమన్ కాలు కలవకపోవడం సో ఇదొక టీజ్ మాత్రమే సో ఇప్పుడు డైరెక్ట్గా వచ్చి పాల్ హేమన్ మేబీ రాకుతో కలవకపోవచ్చు సో రూమర్స్ ఉన్నాయి పాల్ హేమన్ రాకుతో కలుస్తారని బట్ ఇంత తొందరగా వస్తే బాగోదు అండ్ మన పాల్ హేమన్ క్లియర్గా రోమన్ రీన్స్ ట్రైబల్ చీఫ్ అంటే నేను రోమన్ కి మాత్రమే ఎక్నాలజీ చేస్తా అన్నట్టుగా చెప్తున్నాడు వన్స్ రాక్ వచ్చిన తర్వాత పాల్ హేమన్ వచ్చిన తర్వాత మేబీ పాల్ హేమన్ రాక్ సైడ్ వెళ్ళొచ్చు బట్ డైరెక్ట్గా వచ్చి పాల్ హేమన్ రాక్ సైడ్ వెళ్ళకపోవచ్చు ప్రజెంట్ ఉన్న అప్డేట్స్ రూమర్స్ ప్రకారం అయితే సో అదన్నమాట ప్రజెంట్ ఉన్న రూమర్స్ ప్రకారం పాల్ హేమన్ కాలు ఎందుకు కలవలేదు అనే దానికి సో వాళ్ళ మధ్య ఎటువంటి ఇంటరాక్షన్ జరగలేదు అండ్ ఆ ఫోన్ పగిలిపోయింది అండ్ దాని తర్వాత వీళ్ళ మధ్య ఎటువంటి కనెక్షన్ లేదు సో దానివల్ల మనకిప్పుడు రోమన్ రెన్స్ కాల్ చేస్తే డైరెక్ట్గా ఆ కాల్ కలవలేదు అన్నట్టుగా రూమర్స్ అయితే వస్తున్నాయి అన్నమాట అండ్ మేబీ చెప్పలేం ఇంకా వేరే రీజన్ కూడా ఉండి ఉండవచ్చు సో ఇంకా రీజన్ కూడా ఉండొచ్చు అన్నమాట సో ఇంకా క్లారిటీగా తెలియదు సో ప్రజెంట్ ఉన్న రూమర్స్ ప్రకారం అయితే ఇదన్నమాట అన్నమాట మన పాల హెమాను అంటే రోమన్ రెన్స్ మొబైల్ని పగిలిపోవడం అండ్ రాకతో కలవచ్చు అన్న రూమర్ సో ఈ రెండు రూమర్సే ఎక్కువగా వైరల్ అవుతున్నాయి సో దీని సో మన పాల్ హేమన్కి కాలు కలవలేదు అన్నట్టుగా రూమర్స్ అయితే చెప్తున్నాయి అనమాట సో మరి ఈ రూమర్స్ ఈ రీజన్ మీకు వర్తి అనిపిస్తుందా మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి ప్రజెంట్ స్టోరీ లైన్ ప్రకారం చూపిస్తుంది అదే సో ఇంకా వేరే రూమర్స్ ఏమైనా వస్తే మీకు ఇన్ఫార్మ్ చేస్తాను అండ్ ఈ రూమర్ కూడా నేను ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసినాను సో అంటే ఈ వీడియో లేట్ అవుతుంది కావచ్చు అని మేబీ నేను ఆల్రెడీ మా అంటే ఆఫ్టర్నూనే ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసినాను ఈ రూమర్ గురించి సో వీడియో అయితే వీడియో నచ్చితే వీడియోని కంపల్సరీ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి అండ్ ఇంకా చాలా అప్డేట్స్ ఉన్నాయి వేరే సూపర్ స్టార్స్ గురించి సో నేను నెక్స్ట్ వీడియోలో అప్డేట్స్ గురించి చెప్తాను